India's biggest education fair. April 9th, Hotel Harita Kakatiya, Hanumakonda. Namaste. Welcome to Suman TV. Nenu Miss Sitaram Raju. Manam ippudu Pashchima Godavari Jilla Tadepalli Gudemlo unnam. కళకు ఏది అనర్హం కాదంటారు. అలాగే పేదరికం కూడా కళకు అనర్హం కాదని నిరూపిస్తున్నాడు తాడేపల్లిగూడెం ఒక జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న ఒక పేద బాలుడు సుభాష్. ఇప్పుడు ఆయన చేసే అద్భుతాలు అద్భుతంగా ఉంటున్నాయి. కేవలం పెన్సిల్ ఎరేజర్తో ఎన్నో చిత్రాలను అవలీలగా గీసిపారేస్తున్నాడు. ఆయన కళ చూసి ఆ కుర్రోడి ఆ బొడ్డోడి కళ చూసి అందరూ అబ్బరపడిపోతున్నారు. ఆ సుభాష్ ఏంటో, ఆ కథ ఏంటో, ఆ చిత్రాలు గీయటం ఏంటో ఒకసారి చూసేద్దాం. మీరు కూడా నాతో వచ్చేయండి. మట్టిలో మాణిక్యాలు ఎక్కడ ఉండవండి, పల్లెటూరులోనే ఉంటాయి. తాడేపల్లిగూడెం లాంటి చిన్న పట్టణంలో కూడా ఉన్నారు సుభాష్. మన సుభాషను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే చిరు ప్రాయంలోనే, అంటే 2 ఏట నుంచే కళగుల మీద అభిమానంతో ఎన్నో చిత్రాలు గీసిపారేస్తున్నాడు. తల్లిదండ్రులు అబ్బరపడిపోతున్నారు. స్కూల్లో టీచర్లు అయితే ఇంకా మా స్టూడెంట్ ఇంత ఇంత కళాకారుడా అని, పెద్ద ఎదిగిన తర్వాత ఎటువంటి కళాకారుడు అవుతాడో అని వారంతా కూడా మెచ్చుకుంటున్నారు. తోటి విద్యార్థుల ప్రశంసలు అయితే అంతులేదు. మన సుభాష్ మన ముందే ఉన్నాడు. సుభాష్ ఏంటి, ఎన్నో తరగతి చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూలు? వెరీ గుడ్. బాగా చదువుతావా? ఏంటి మరి నీకు ఏమేమి బొమ్మలు వేసావు? ఏంటి ఇంట్రెస్ట్? ఏంటి ఆర్ట్ అంటే నీకు ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. ఎప్పటి నుంచి చేస్తున్నావండి? 2వ తరగతి నుంచి చేస్తున్నావా? ఇప్పటి వరకు ఎన్ని చిత్రాలు గీసుంటావు? 15 గీసావు. వీటిలో బాగా నీకు ఇష్టమైన చిత్రం ఎవరు గీసావు? చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కూడా వేసావా? ఎంతసేపులో ఒక చిత్రం స్టార్ట్ చేసావనుకో, ఎంతసేపులో గీయగలవు స్టార్ట్ చేసిన తర్వాత? 1.5 అవర్, 2 అవర్స్, 3 అవర్స్. 3 అవర్స్. అయితే అసలు నీకు ఎందుకు ఇలాగా చదువు మీద కాకుండా ఈ చిత్రాల మీద, ఈ ఆర్ట్ మీద ఎందుకు మక్కువ కలిగింది? ఎవరినైనా స్ఫూర్తి నీకు ఉన్నారా? ఎవరన్నా చూసి నేను కూడా ఇలా అవ్వాలి అని ఏమన్నా అనిపించిందా? అలా ఏం అనిపించలేదు. చిన్నప్పటి నుంచి వేయాలనిపించింది, అందుకనే వేస్తున్నావు. నీకు ఆటోమేటిక్ గురువు లేడు, నీకు నువ్వుగా వేసేస్తున్నావు. గురువు నీవు ఎవరి దగ్గర నేర్చుకుంటావు అట్లాంటిది ఏమి లేదు. కేవలం నీకు ఏమేమిటి, నీ ఆయుధాలు ఏంటి? పెన్సిల్, ఎలర్స్. ఈ 2 సార్లు, ఇంకేం అవసరం లేదు. మరి ఎవరైనా ఇప్పటికే మీ టీచర్స్ అట్లాగే మీ కొలీగ్స్ వీళ్ళందరూ ఏమంటారు, ఎట్లాగా వేస్తామంటే? చాలా బాగా వేస్తున్నాను, ఆర్టిస్ట్ అవుతున్నాను. అంటే నీ గోల్ ఏంటి, నువ్వేమవ్వాలని? ఆర్టిస్ట్ అవ్వాలను. ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నావు. మరి చదువు మీద కూడా మార్కులు ఎలా వస్తుంటాయి? బాగా వస్తాయి. పర్సంటేజ్లు ఎలా ఉంటాయి? పర్సంటేజ్లు 60-90 అలా వస్తాయి. మరి ఇంకా పెరగాలి. 90 కూడా వస్తాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ప్రస్తుతానికైతే మంచి ఇంట్రెస్ట్ ఉంది, మంచి కళాకారుడు కావాలని. ఈ తల్లిదండ్రులు ఏమంటున్నారు? పెద్ద అయిన తర్వాత బాగా ఎదిగి ఆర్టిస్ట్ అవుతాను అంటున్నారు వాళ్ళు. నువ్వు కూడా మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. అయితే ఈ పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్లేనా, ఇంకా ఈ దేవుళ్ళు బొమ్మలు అట్లాగే ఇతరత్ర అబ్దుల్ కలాం ఇట్లాంటి, అంటే ఒక మనిషిని చూడగానే వేసేస్తావా? ఇప్పుడు నేను చూసి వేసేస్తావు. ఒక మనిషిని చూడగానే పోలికలను బట్టి వేసేస్తావు నువ్వు ఆటోమేటిక్గా అనుకుని. సుభాష్ పేరెంట్స్ ఆదినారాయణ మంగతాయారు గారు కూడా ఉన్నారు. అసలు ఏదైనా ఒక వాళ్ళ పిల్లలు ఆనందంగా ఇలా భవిష్యత్తులో పైకి వస్తున్నారంటే తల్లిదండ్రులకు వచ్చే ఆనందం కన్నా పుత్రోత్సాహం తండ్రికి అంటారు. అట్లాగా వాళ్ళ తండ్రి గారు ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. ఆదినారాయణ గారు, మీ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా, అంటే 2వ ఏట నుంచి కూడా మంచి ఆర్ట్గా కళ మీద ఇంట్రెస్ట్గా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చిన్నప్పటి నుంచి బొమ్మలు వేస్తున్నాడు. ఏ బొమ్మలు వేస్తున్నాడు? చిన్న చిన్న బొమ్మలు, పిచ్చుకుల బొమ్మలు, చిన్న ఆట బొమ్మలు బొమ్మలు వేస్తూ ఉన్నాడు. అలా చూసి ఇంట్రెస్ట్ బాగానే పెరిగేది, బాగానే ఉంది, బాగా వేస్తున్నాడు కదా అనుకున్నాం. తర్వాత ఉండేకొలది ఇంకా పెద్ద పెద్ద హీరోల బొమ్మలు అన్నీ వేస్తున్నాడు. అన్నీ వేస్తుంది, పెన్సిల్ ఇవన్నీ చిన్న చిన్నవి కాబట్టి మేము కొనిస్తున్నాం. చిన్న
ఎక్కువ మోతాదులో కొనకుండా కావాల్సిన పెద్ద పెద్ద అడుగుతుంటే మీ ఊళ్ళో ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంది. మరి ఇంట్రెస్ట్ ఉంది బాగా. గోల్ కూడా ఏదో మంచి ఆర్టిస్ట్ అవ్వాలని నాతో మాట్లాడినప్పుడు చెప్తున్నాడు. మీరు మంచి గోల్ తీసుకెళ్ళగలరా? ఇంట్రెస్ట్ ఉందని తీసుకెళ్ళగల స్తోమత లేదండి మాకు. మీరేం చేస్తారండి? తాయి పని అండి. తాపి పని? తాయి పని చేస్తాను నేను. అయినప్పటికీ మరి తప్పదు కదా, పిల్లలు ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు కష్టపడి అయినా ఏదో చేయాలి కదా. అవునండి, చేయాలని చేయాలని ఆలోచిస్తున్నాను. ఎవరైనా చూడండి, చూడాలని ఉంటే వాళ్ళని చూడమని. నిన్న ఒకళ్ళు డ్రాయింగ్ మాట కూడా డ్రాయింగ్ చేస్తున్నాడని ఒకరిని కలిసాము నిన్న. బాగున్నాయి బొమ్మలు, వేరే వాళ్ళని కలవండి, ఒకరిని రిపోర్ట్ ఉన్నారు ఒకరు చూపిస్తాం వాళ్ళకి, వాళ్ళ ద్వారా మీరు మిమ్మల్ని బయటికి పరిచయం చేసి వాళ్ళతో చేస్తారని ప్రయత్నం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యాజ్ తల్లిగా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అంటే చిన్నప్పటి నుంచి చిన్న చిన్న బొమ్మలు వేసుకుంటున్నా కానీ. ఎంతమంది పిల్లలు? బాబు పాప అండి. పాప చిన్నదా? చిన్నదండి. బాబు అంటే ఇంత బాగా వేస్తాడని అనుకోలేదండి అసలు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ బొమ్మ ఎక్కువ వేస్తాడండి, ప్రభాస్ బొమ్మలు ఎక్కువ వేస్తాడు. ఎందుకంటే మేము ప్రభాస్ ఫ్యాన్స్ అని ఎక్కువ ప్రభాస్ బొమ్మలు అవి వేస్తాడు, కానీ ఇంత అలా వేస్తాడని అనుకోలేదండి. అవి చిన్న చిన్న పెన్సిల్స్ అవి అలాంటివి అయితే కొనేవి. ఏదైనా పిల్లల్లో ఇంట్రెస్ట్ బట్టి మనం కూడా ప్రోత్సహించాలి. అందరూ అంటారండి మీ అబ్బాయి పెద్ద డ్రాయింగ్ మాస్టర్ అవుతాడు, డ్రాయింగ్ మాస్టర్ ఏంటి, ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ కావాలి అవ్వాలని మాకు. వాస్తవంగా ఆర్ట్ అనేది చాలా చిన్న కాదు. ఇప్పుడు సినిమా రంగంలో ఒక సెట్టింగ్ వేయాలంటే ఆర్ట్ కావాలి, అలాగే బోల్డ్ చేయొచ్చు. ఒక ఇదివరకు అంటే డ్రాయింగ్ టీచర్ల వరకు పరిమితం అయిపోయారు. ఇప్పుడు మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళొచ్చు, మనం చేయించాలి. కానీ మరి జాగ్రత్తగా చేయించగలరా? అదే అండి, చేయించాలని మేము అనుకుంటున్నామండి. మేము కయ్యం తాపిమేస్తారండి, నేను ఇంట్లోనే ఉంటున్నాను, ఇంటి దగ్గరే ఉంటానండి. కష్టం, మేము నలుగురు చేయాలి. అవునవును. సొంత ఇల్లేనమ్మా? సొంత ఇల్లేనండి. వెరీ గుడ్. అంటే మీరు కూడా మీకు చేయించాలనుంది, మీ స్తోమ సరిపోతుంది సుమన్ టీవీ వాళ్ళే మరి హెల్ప్ చేయాలండి. అది మొత్తానికి సుభాష్లో అయితే ఇంట్రెస్ట్ కొండంత ఉంది, ఆకాశం అంత ఉంది, కానీ తల్లిదండ్రుల స్తోమతే చాలా తక్కువ. ఆస్తం అందించే, ఎవరైనా సాయం అందించే దాతలు ఉంటే ఆ కుర్రోడు భవిష్యత్తు ఆకాశం అయిపోతుందనేది ఎటువంటి అనుమానం లేదు. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.